वेलकम बैक सेंसेक्स 163 पाइंट नष्ट तो निफ्टी 54 पाइंट नष्ट तो ट्रेड अवुतुन्नाई अलागे मरोवैपु 26/11 कसब एदैते पाकिस्तानी तीव्रवादुलु भारत पै दाड़ी की पाल्पड्डारो दानिकि संबंधिंचिन विचारण पूर्तयिंदि प्रस्तुतं न्यायमूर्ति दानिकि संबंधिंचिन तीर्पुनु चदुवुतुन्नारु प्रस्तुतं आरोपणलु एवैते उन्नायो अतनि मीद అభియోగాలు ఆరోపణలు వాటిని చదువుతున్నారు త్వరలోనే మరికొద్ది నిమిషాల్లో తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది టీవీ 5 అప్పటికప్పుడు ఈ వార్తలు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ఢిల్లీ నుంచి equitystrategist.com పార్ట్నర్ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు ప్రసాద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సో ఎలా ఉందండి ఢిల్లీలో కసబ్ ఆరోపణలు విచారణకు సంబంధించిన వాతావరణం ఎలా ఉందండి ఐ థింక్ పొలిటికల్ క్లైమేట్ హాట్ గా ఉంది కానీ మోరల్లెస్ జడ్జ్మెంట్ డిసైడెడ్ ఐ థింక్ డెత్ సెంటెన్స్ రావాలన్న ఉద్దేశం ఓకే అండి సో ఆ దాంట్లో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండకూడదు సో డెత్ సెంటెన్స్ వస్తే మార్కెట్స్ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా లేదండి ఐ థింక్ మార్కెట్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల పడుతున్నాయి ఈ ఫ్యాక్టర్ ఐ థింక్ మార్కెట్ నే ఎఫెక్ట్ చేయదండి ఓకే అండి ఓవరాల్ గా నిఫ్టీ లెవెల్స్ ఎలా ఎలా అనిపిస్తున్నాయి మీకు మరింత కిందకి వెళ్ళే అవకాశం ఉంది నిఫ్టీ 5180 5170 స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది ఆ లెవెల్ లో సపోర్ట్ అయితే బుల్స్ కి రిలీఫ్ వస్తుంది కానీ ఆ లెవెల్ బ్రేక్ అవుతే డెఫినెట్లీ బియర్స్ కంట్రోల్ లో వస్తుంది బికాజ్ లాస్ట్ 2 మంత్స్ లో 5170 అట్లీస్ట్ ట్వైస్ సపోర్ట్ ప్రీవియస్ టైం కూడా ఇక్కడే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయింది సో ఈ లెవెల్ చాలా చాలా క్రిటికల్ ఉంది 5170 కట్ అయితే ఫ్రంట్ లైన్ కౌంటర్స్ లో లాంగ్ పొజిషన్స్ ఉంటుందని డెఫినెట్లీ డేంజరస్ అవుతుంది ఓకే అండి ఈ పరిస్థితిలో మీరు ఏమైనా స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఇస్తారా ఐ థింక్ మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే లాంగ్ టర్మ్ వ్యూ ఉండగానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ లైన్ లో అలాంటి అపార్చునిటీస్ నాకు కనిపిస్తున్నాయి బ్యాక్ టు మిడ్ క్యాప్స్ లో స్ట్రాంగ్ సెక్టర్స్ లైక్ పవర్ ఇన్ఫ్రా ఫార్మా లాంటి సెక్టర్స్ లోనే ఇన్వెస్ట్ ఉండాలి అలాంటి పవర్ రిలేటెడ్ ప్లే లో టొరెంట్ పవర్ 300 అరౌండ్ ట్రేడ్ అవుతుంది సో ఈ కంపెనీ నాకు బాగా నచ్చింది ఎందుకంటే క్లియర్ అవుట్ పర్ఫార్మ్ ఉంది లాస్ట్ 6 మంత్స్ లో ఎర్లియర్ వాళ్ళకి 500 MW ప్లాంట్ ఉండేది కానీ ఇప్పుడు ఎక్స్పాండ్ లాస్ట్ 3 మంత్స్ లో 1148 MW గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఎక్స్పెన్షన్ అయింది ప్లస్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో 9600 MW ఎక్స్పెన్షన్ ప్లాంట్స్ ఉంటాయి దాంట్లో కొన్ని ఆల్రెడీ డ్రాయింగ్ బోర్డ్ లో ఆల్రెడీ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి సో ఐ థింక్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ ప్లాంట్ టు బి కమిషన్ ఇన్ ద ఫ్యూ లాస్ట్ 2 ఇయర్స్ 1148 MW ఇది గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ అవడం వల్ల వీటికి కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తాయి ఇది కాకుండా వీళ్ళకి సూరత్ అండ్ అహ్మదాబాద్ లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉంది సో మంచి ఫస్ట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న ఐ థింక్ 2-3 మంత్స్ లో ఈజీలీ 350-360 వెళ్ళచ్చు అట్లీస్ట్ 12-18 మంత్స్ హోల్డ్ చేసుకుంటే 400+ టార్గెట్ ఈజీలీ వస్తుంది సో ఇది గుడ్ ఇన్వెస్ట్మెంట్ బెట్ బట్ స్మాల్ పొజిషన్స్ కరెంట్ లెవెల్ లో తీసుకొచ్చి నిఫ్టీ ఇంప్రూవ్ అయితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ప్రసాద్ గారు ప్రస్తుతం మరో కాలర్ లైన్ లో ఉన్నారు రాము రాజమండ్రి నుంచి రాము గారు హలో రాము గారు చెప్పండి సార్ మేము హైడెల్బర్గ్ బై చేశాం సార్ 56 లోన అది ఉండే హోల్డ్ చేసుకోమంటే ఎగ్జిట్ అవ్వమంటారు హైడెల్బర్గ్ సిమెంట్ అండి ఓకే అండి మీరు లాంగ్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయండి బట్ షార్ట్ టర్మ్ లో మాత్రం ఆల్ ద సిమెంట్ స్టాక్స్ కొంచెం రేంజ్ బౌండ్ విత్ డౌన్వర్డ్ బయాస్ ఉండొచ్చండి కాబట్టి కొంచెం కరెక్ట్ అవడానికి కూడా స్కోప్ ఉంది ఓకే అండి ప్రస్తుతం హోల్డ్ చేయండి హైడెల్బర్గ్ సిమెంట్ అలాగే నెక్స్ట్ కాలర్ శివశంకర్ లైన్ లో ఉన్నారు హలో హలో చెప్పండి శివశంకర్ గారు హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి నేను హెచ్డిఎఫ్సి ఈరోజు ఉదయం 28:30 లో బై చేశానండి ఫ్యూచర్ ఒక లాట్ ఫ్యూచర్స్ ఓకే ఫ్యూచర్ బై చేశాను ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి కదా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా చుట్టూ ఓకే రిజల్ట్స్ సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ రిజల్ట్స్ వచ్చినాయండి ఎక్స్పెక్టెడ్ ఇన్ లైన్ ఎక్స్పెక్టేషన్స్ కి ఇన్ లైన్ గానే రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట ఏమి పాజిటివ్ సర్ప్రైజ్ లేదు కాబట్టి నేను అనుకుంటాం స్టాక్ రీసెంట్ రన్ అప్ చూస్తే కనుక ఒక స్మాల్ కరెక్షన్ రూల్ అవుట్ చేయలేం మనం కాస్త కాషియస్ గా ఉండండి కరెంట్ లెవెల్స్ కంటే అనదర్ 10 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడం అడ్వైజబుల్ అండి ఓకే అండి ఇన్ఫాక్ట్ ఎక్స్పెక్టెడ్ కంటే కొద్దిగా బెటర్ గా వచ్చాయి 848 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ ఉంటుంది అంటున్నారు బట్ 926 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది బహుశా మార్కెట్ కొద్దిగా దీన్ని పాజిటివ్గానే తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎనీవే సెలాన్ న్యూస్ అన్న సూక్తి కూడా నార్మల్గా వర్తిస్తూ ఉంటుంది స్టాక్ స్ప్లిట్ సంబంధించిన నిర్ణయం కూడా మరి కొద్దిసేపట్లో వెలువడనుంది ఆ నిర్ణయాన్ని కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి లాస్ట్ కాలర్ రత్నాకర్ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు రత్నాకర్ గారు హలో హలో చెప్పండి రత్నాకర్ గారు యూకో బ్యాంక్ లెవెల్స్ చెప్తుంది సార్ తీసుకోవచ్చు ఇప్పుడు బయంగా ఇది 71
యా యూకో బ్యాంక్ ఫ్యాక్ట్ మీరు బుల్ష్ ఉన్నారు లాస్ట్ 3 4 సెషన్స్ రన్ అప్ తర్వాతనే అనుకుంటాం కొంచెం పాజ్ తీసుకోవచ్చండి స్టాక్ ఇక్కడ ఎందుకంటే 72 74 బ్యాండ్ లో కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇవాల కూడా పాజిటివ్ గానే ఓపెన్ అయ్యింది కానీ స్టాక్ ఓవరాల్ మార్కెట్ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి లాస్ట్ మినిట్ లో కరెక్షన్ రావటం మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇందులో రిజల్ట్స్ మాత్రం చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్స్ ఇచ్చారు కాబట్టి లోవర్ లెవెల్స్ లో మేబీ 64 66 వచ్చినప్పుడు మాత్రం స్టాక్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ బెట్ అవుతుందండి ఓకే అండి కొన్ని ఈమెయిల్ సందేహాలను కూడా తీర్చే ప్రయత్నం చేద్దాం రామకృష్ణ సోమంచి మెయిల్ పంపించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఆయన 300 షేర్స్ 10:30లో బై చేశారు అలాగే ఆప్షన్స్ కాల్ ఆప్షన్ సెల్ చేశారు 30 రూపీస్ ప్రీమియంలో సో బట్ ఇన్వెస్ట్మెంట్ బై ఇది సేఫ్ ప్లేయేనా అని అడుగుతున్నారు ఆయన ఈక్విటీలో క్యాష్లో బై చేశారు కాల్ మార్కెట్లో అమ్మారు కాల్ ఆప్షన్ అమ్మారు సో ఆయన 30 రూపీస్ ప్రీమియంతో అమ్మారు డెఫినెట్లీ గుడ్ మూవ్ చేశారండి ఆయన ఎందుకంటే ఇప్పుడు 10:30 బై చేయటం అంటే లోవర్ లెవెల్స్లోనే కొన్నారు ఆయన హయ్యర్ లెవెల్లో కొనలేదు ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ ఇన్ రిలయన్స్ వచ్చేపాటికి అనదర్ 40 to 50 రూపీస్ కంటే కనపట్లేదు ఎందుకంటే మేజర్ సపోర్ట్ ఫస్ట్ 1000కి క్లోజర్గానే బాగా ఎమర్జ్ అవుతుంది అండ్ ఆప్షన్ కూడా 30 రూపీస్ మంచి ప్రీమియంలో అమ్మారు కాబట్టి నెట్ ఆయనకి నష్టం రావాలంటే ఇటు క్యాష్ మార్కెట్లో రిలయన్స్ బిలో 1000 డిప్ అవ్వాలన్నమాట నేను అనుకోవటం అది అంత తొందరగా కాకపోవచ్చు పోస్ట్ జడ్జిమెంట్ డిప్ అయ్యే స్కోప్ ఉంటుంది బట్ 1000 షుడ్ బి ది స్టాప్ లాస్ ఫర్ క్యాష్ సెగ్మెంట్ ఆయన బ్రేక్ ఈవెన్ పాయింట్ కాబట్టి ఓకే అండి మంచి పని చేశారు రామకృష్ణ గారు మీరు రమేష్ సిహెచ్ అడుగుతున్నారు ఎన్టీపీసీ 210 రూపీస్ కాల్ ఆప్షన్ బై చేశారు ఇది హోల్డర్ ఎగ్జిట్ అండి ఎన్టీపీసీలో ఏం పెద్ద అసలు మార్కెట్ పెరుగుతున్న టైంలో కూడా దీని పర్ఫార్మెన్స్ చూస్తే చాలా స్లోగా ఉందండి ఇప్పుడు కూడా పెరిగే అవకాశం లేదు మీరు ఏమాత్రం కొంచెం స్టాక్లో అప్ ట్రెండ్ వస్తే మాత్రం మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ కండి ఇప్పుడు కూడా ఎన్టీపీసీ ఇలాంటి స్టాక్స్లో మీరు కాల్ ఆప్షన్ ట్రై చేయకండి దీనికన్నా మూమెంట్ ఉన్న స్టాక్స్లో మీరు బై చేయమని చెప్తాను ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి ఓకే అండి శశిప్రసాద్ అడుగుతున్నారు పుంజ్ లాయిడ్ 240లో బై చేశారు హెచ్ఓఈసి 276లో ఈ రెండు స్టాక్స్ పరిస్థితి పుంజ్ లాయిడ్ అయితే వీక్నెస్ డిస్ప్లే చేస్తుందండి కంటిన్యూస్గా మనం చూసాం రిజల్ట్స్ కూడా ఆల్వేస్ డిసప్పాయింటింగ్గా ఉన్నాయి లాస్ట్ 2 quarters నుంచి అనమాట బట్ మోర్ ఓవర్ కంపెనీ ఇప్పుడు టాప్ లైన్ కంటే కూడా ఇక ప్రాఫిటబిలిటీ కాన్సన్ట్రేట్ చేస్తాం స్టేట్మెంట్స్ ఇవ్వడంతో వర్స్ట్ అయిపోవచ్చు స్టాక్కి బట్ ఈ 164-160 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో కనుక ఈ కనుక బ్రేక్ అయితే స్టాక్ ఒకసారి 132 కూడా షార్ప్గా పడిపోయే స్కోప్ ఉంటుందన్నమాట విత్ ది వేర్ ఇట్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్రాక్టివ్ బెట్ అండి అండ్ షేక్ ఇమ్తియాజ్ అడుగుతున్నారు ఫెనోప్లాస్ట్ 35లో బై చేశారు ఓమ్ మెటల్ ఇన్ఫ్రా 35లో హోల్డర్ ఎగ్జిట్ అడుగుతున్నారు రెండు ప్రాఫిట్లోనే ఉన్నారండి ఆయన ఎందుకంటే ఫెనోప్లాస్ట్ కూడా సర్కిట్స్ టచ్ అవుతాను తిరిగి 38.5 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట లాస్ట్ 1 week 2 weeks పర్ఫార్మెన్స్ చూస్తే కనుక హోల్డ్ చేయమని చెప్తాను న్యూ హైకి క్లోజర్గా 43-44 లెవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి ఓమ్ మెటల్ ఇన్ఫ్రా డెఫినెట్లీ హోల్డ్ అండి అట్ కరెంట్ లెవెల్స్ ఓకే అండి లాస్ట్ మెయిల్ శశికళ అడుగుతున్నారు రిలయన్స్ క్యాపిటల్ 870లో యావరేజ్ ప్రైస్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1125 ఏం చేయాలి ఇప్పుడు సరే రెండు కూడా లాస్లో ఉన్నారు కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి ఇప్పుడు రిలయన్స్ ఇంకా కొంత ఒక 1000 అరౌండ్ 1000 ఆ రేంజ్కి వచ్చినప్పుడు రిలయన్స్ 980 కూడా రావడానికి కూడా అవకాశం ఉంది అక్కడ ఒకసారి మళ్ళీ బై చేయండి రిలయన్స్ క్యాపిటల్ మాత్రం ఇక్కడ కొంచెం వెయిట్ చేయమని చెప్తండి మార్కెట్ కరెక్షన్ చూసుకొని కోర్ట్ జడ్జిమెంట్ వచ్చినాక అప్పుడు అనిల్ అంబానీ స్టాక్స్ పెరిగితే మాత్రం మీరు ఒకసారి ఎగ్జిట్ కానీ లేదంటే మాత్రం అది కూడా ఎవరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకే అండి ఫైనల్గా ఏదైనా ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తారు హెచ్డిఎఫ్సి స్టాక్ స్ప్రెడ్ చాలా అట్రాక్టివ్గా ఇచ్చారండి 5:1 ఇచ్చారనమాట యాక్చువల్గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ 5 రూపీస్కి చేస్తారని చెప్పేసి అని అనుకున్నారు కాబట్టి 2 రూపీస్ పేడప్ చేయడం అనేది చాలా రీజనబుల్లీ బయింగ్ వాల్యుయేషన్కి రావచ్చు స్టాక్ అది బయింగ్ ఇంట్రెస్ట్ బయింగ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అనిపిస్తుంది డిక్లైన్లో అండ్ అనదర్ రెసిలియంట్గా చూస్తే ఎస్ఆర్ ఆయిల్ కూడా కనిపిస్తుంది అనమాట వాళ్ళ 142కి క్లోజర్గా రెబో క్లోజ్ అయితే కనుక ఎస్ఆర్ ఆయిల్ బై చేయమంటారు నిఫ్టీ ప్లేయర్స్ మాత్రం మార్నింగ్ ఇందాక మెన్షన్ చేసినట్టే మనం 5200 to 5220 బ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కేర్ఫుల్గా వాచ్ చేయండి దాని మధ్యలో కనుక నిఫ్టీ క్లోజ్ అవుతూ ఉంటే కనుక ఇవాళ పొజిషన్స్ క్లోజ్ చేసి రేపటికి రేపు ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు అనమాట అబోవ్ 5220 ఆర్ 5230 అండ్ అబోవ్ క్లోజ్ అవుతూ ఉంటే కనుక ఇవాళ తీసుకున్న షార్ట్ టర్మ్ పొజిషన్స్ రేపు క్యారీ చేయొచ్చు అండి